అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి పిక్ కార్డ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ వచ్చేసి దేని గురించి అంటే, ఆర్ యూ ఆన్ రైట్ పాత్ ఆర్ నాట్, అంటే మీరు మీ లైఫ్లో సరైన మార్గంలో వెళ్తున్నారా, లేకపోతే మీరు ఏదైనా చేంజ్ చేయాలా అని చెప్పేసి అనమాట. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఒకే పనిని కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉంటాము. ఒక పనిని అయి ఉండొచ్చు, లేకపోతే సడన్ సిచ్యువేషన్కి సంబంధించి వేస్ వెతకడం కోసము, సొల్యూషన్స్ వెతకడం కోసము ఒకే టైప్లో ట్రై చేస్తూ ఉంటాము, రైట్? సో కొన్ని కొన్నిసార్లు ఆబ్స్టికల్స్ రావడము, లేకపోతే ఆ పని జరగకపోవడము, ఇలా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అప్పుడు మనకి కంపల్సరీ డౌట్ వస్తుంది, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, అసలు నేను రైట్ పాత్లో ఉన్నానా లేకపోతే రాంగ్ పాత్లో ఉన్నానా అని చెప్పేసి. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, రైట్ పాత్లో ఉన్నామని మన ఇంట్యూషన్ చెప్పినప్పటికీ మరి యూనివర్స్ ఎందుకు ఇన్ని ఆబ్స్టికల్స్ ఇస్తుంది, ఇది టెస్టా నేను పాస్ అవ్వడానికి, లేకపోతే వే చేంజ్ చెయ్యి అని యూనివర్స్ చెప్తుందా అని అనమాట, రైట్? సో అలాంటి టైంలో మనకి ఏం చేయాలో అర్థం కాదు, రైట్? అలాంటి వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అనమాట. మీరు రైట్ పాత్లో ఉన్నారా లేకపోతే రాంగ్ పాత్లో ఉన్నారా? ఒకవేళ రైట్ పాత్లో ఉంటే దానికి సంబంధించి మీరు ఫ్యూచర్లో ఎలాంటి బెనిఫిట్స్ చూస్తారు, రాంగ్ పాత్లో ఉంటే యూనివర్స్ మీకు ఇప్పుడు ఏం చెప్తుంది, గైడెన్స్ ఏంటి, మీరు వెంటనే ఈ పాత్ని ఎలా చేంజ్ చేయాలి, ఎందుకు చేంజ్ చేయాలి అని చెప్పేసి మనం చూద్దాము. ఓకే, మీకు అది ఇంట్రో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము రీడింగ్లోకి స్టార్ట్ అయిపోదాము. సో మీ ముందు చూడండి, 2 piles ఉన్నాయి, pile 1 pile 2. ఈ పైల్స్ వచ్చేసి మీ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారంగా మీరు పిక్ చేసుకోవాలన్నమాట. సో మీ నేమ్, ఫస్ట్ నేమ్, మీరు మీ సర్ నేమ్ అది చూడొద్దండి, ఎక్కువ ఎవరు మిమ్మల్ని ఎలా పిలుస్తారు, రైట్? మనకి మొత్తం పేరు పెట్టి ఎవరు పిలిచారు, మామూలుగా ఎలా అయితే యూస్ చేస్తారో ఎక్కువ పిలిచేది ఆ నేమ్కి ఉన్న ఫస్ట్ లెటర్ అనమాట. ఆ లెటర్తో మీరు ఈ రీడింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పైల్ లెటర్స్ వచ్చేసి ఏంటంటే ఇవి, ఏ డి F, G, I, L, N, O, Q, R, T, W, Y. ఇది వచ్చేసి ఫస్ట్ పైల్ అనమాట. ఓకే, సెకండ్ పైల్ వచ్చేసి ఈ లెటర్స్, B, C, E, H, J, K, M, P, S, U, V, X, Z. ఓకే, సో మీ లెటర్, మీ ఫస్ట్ లెటర్ నేమ్, ఫస్ట్ లెటర్ ఏ పైల్లో ఉందో అది సెలెక్ట్ చేసుకొని, నేను కింద డిస్క్రిప్షన్లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి మీ రీడింగ్ చూడొచ్చు అనమాట. మరి స్టార్ట్ చేసేద్దాం pile 1తో. హే pile 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీరు కరెక్ట్ పాత్లోనే ఉన్నారా, లేకపోతే మీకు యూనివర్స్ ఏదైనా వార్న్ చేస్తుందా, మీరు మీ పాత్ని చేంజ్ చేసుకోవాలా అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అట్ ది ఎండ్ నేను మీకు ఏంజిల్ మెసేజెస్ కూడా చెక్ చేస్తాను, మీ ఏంజిల్స్ మీతో ఏం చెప్తున్నారు అని చెప్పేసి కూడా మనము చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. అట్లీస్ట్ 30-50% మీతో రెజొనేట్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు, మీరు ఇంకో పైల్ చెక్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి గైడెన్స్ రీడింగ్ అనమాట. సో మోస్ట్లీ రెజొనేట్ అవ్వాలి, ఇంకా మీకు చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట మీ లైఫ్లో ఈ రీడింగ్ని బట్టి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. Now let's get started. Universe, please give reading for my collective pile 1. Are they on right path or not? Okay, chuddam mari. And meek kanaka ee video nachithe please like, share and subscribe to my channel. I really need your support. And comments dwara mee opinion ni naaku teliyajeyandi. I will be reading it. సో pile 1 ఫస్ట్, ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్, కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. ఆ తర్వాత మీరు రైట్ పాత్లో ఉన్నారా లేదా అన్నది చూద్దాము. ఓకే, సో లెట్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్, సారీ కలెక్టివ్ అని అలవాటు అయిపోయింది, కలెక్టివ్ వస్తుంది. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై pile 1. ఆర్ దే ఆన్ రైట్ పాత్ ఆర్ నాట్? ఆర్ మై pile 1 పీపుల్ ఆర్ ఇన్ రైట్ పాత్ or not? Show me the current energies of pile 1. Thank you so much universe. Okay, death. pile 1, chala strong start meedaithe reading. Current energies meedi 7 of swords,
పైల్ వన్, డెఫినెట్లీ ఈ రీడింగ్కి మీరైతే ఊరికే రాలేదు. ఓకే, ఫర్ షూర్ ఇదర్ నా కూడా మీరు ఎనర్జీ రిఫ్లెక్ట్ అయింది అనిపిస్తుంది, అందుకని యూనివర్స్ నాకు ఈ రీడింగ్ చేయమని చెప్పి లైక్ యునో నాకు కంపెల్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఈ రీడింగ్ చూడడానికి చాలా చాలా రీజన్ ఉంది. పైల్ వన్, పైల్ వన్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ పైల్ వన్. ఆర్ దే ఆన్ రైట్ పాత్? క్వీన్ ఆఫ్ కప్స్. సో పైల్ వన్ రైట్ నా బాటమ్ ఆఫ్ ది రెక్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఫోకస్ తగ్గుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, మీరు దేని గురించి సంబంధించినా సరే చూడండి, ఇది మీరు రైట్ పాత్ ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అందుకనే ఈ మెసేజెస్ కూడా మీకు యూనివర్స్ పంపిస్తుంది మీకు మీకు ఒక క్లారిటీ కోసం అనమాట. సో మీరు నెగిటివ్ వచ్చినా సరే తీసుకొని దాని మీద వర్క్ చేయడమే ఈ రీడింగ్ యొక్క లైక్ యూనో ఇంపార్టెన్స్. మీరు లేదు నెగిటివ్ వచ్చిన వెంటనే వదిలిపెట్టేస్తారంటే యు ఆర్ స్టిల్, అంటే మీక ఇంకా అక్కడ మీరే అర్థం చేసుకోవాలి, మీరు ఇంకా లైక్ యూనో యూనివర్స్కి సరెండర్ చేయట్లేదు, రెసిస్టెన్స్ అనేది మీ లైఫ్లో నడుస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఏది వచ్చినా సరే ఇట్స్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద మెసేజ్ అని చెప్పి అనుకోవడంలోనే ఫస్ట్ స్టెప్ మీరు అచీవ్ అయినట్లు. సో పైల్ వన్ నేను ఎందుకు ఇప్పుడు అలా చెప్తున్నానంటే సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ అండ్ డెత్ కార్డ్ చూపిస్తుంది, చాలా చాలా స్ట్రాంగ్. రైట్ నౌ మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే లవ్కి సంబంధించి, ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ స్కార్పియో ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ డెత్ కార్డ్తో, క్యాన్సర్ అండ్ స్కార్పియో ఎనర్జీ. ఓకే, సో క్వీన్ ఆఫ్ కప్స్తో మీరు ఓవర్లీ ఎమోషనల్ పీపుల్ అయి ఉండొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివ్. ఓకే, మీ లవ్ని ఈజీగా అవతల వాళ్ళకి చూపించడము, మీరు అది ఎక్స్పెక్ట్ చేసి చేస్తారు కానీ అది రిటర్న్ రాకపోవడము, లైక్ యూనో ఇది హర్ట్ చేస్తూ ఉండడం అనమాట. సో మీ మేజర్ ఫోకస్ ఇప్పుడు రైట్ నౌ ఏమై ఉంటుందంటే నాకు ఈ లైక్ మీరు క్వశ్చనింగ్ చేస్తూ ఉండొచ్చు యూనివర్స్కి, నాకు ఎందుకు ఈ లవ్ అనేది దొరకట్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకు నా లైఫ్లో రావట్లేదు, ఎందుకు వచ్చిన పీపుల్ అందరూ హర్ట్ చేసిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట. చాలా చాలా డిసెప్టివ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. ఓకే, అండ్ ఇంకోటి డెత్ కార్డ్తో ఏం చెప్తుందంటే యూనివర్స్ మీకు ఇక్కడ, మీరు హై ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు, సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది మీ లైఫ్లో ఎమోషనలీ. నాకు తెలిసి లైక్ సమ్ సార్ట్ ఆఫ్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం ఏడ్చడము, రాత్రిపూట ఓవర్ థింక్ చేస్తూ ఉండడము, మిమ్మల్ని మీరు వర్త్లెస్గా చూసుకొని లైక్ యూనో ప్రతిసారి నేను ఈ స్టెప్ తీసుకుంటాను, ప్రతిసారి పీపుల్కి ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఫైనల్లీ నాకు ఈ పెయిన్ అనేది వస్తుంది లైఫ్లో ఎందుకు అని క్వశ్చనింగ్ అనమాట. సో సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ అయితే మీలో నడుస్తుంది. ఎనీవే నేను మీతో ఆల్రెడీ కొన్ని రీడింగ్స్ నుంచి చెప్తున్నాను, రైట్? మనకు ఇప్పుడు ఫుల్ మూన్ ఇంకా లూనార్ ఎక్లిప్స్ యొక్క ఎనర్జీస్ నడుస్తుంది అని చెప్పేసి, రైట్? సో చాలా చాలా రెస్ట్రిక్ట్గా ఫీల్ అవ్వడం అనమాట. ఈ చేంజ్ తీసుకోవాలని తెలుసు అయినప్పటికీ ఎక్కడో డిసెప్టివ్ ఎనర్జీ, సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్తో ఓకే అని చెప్పి మళ్ళీ సేమ్ ఫాల్ బ్యాక్ అనమాట. ఒకసారి మీరు ముందుకు వెళ్ళడము, ఎస్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ తప్పదు, నాకు లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసు మీకు, కానీ మీరు స్టెప్ తీసుకునేటప్పటికీ మీ ఎమోషన్స్, మీ సెన్సిటివ్నెస్, మీ ఓవర్ కేరింగ్ నేచర్ వచ్చేసి మీకు అడ్డుపడుతుంది అనమాట. అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్టెప్ తీసుకోవడానికి లైక్ హెల్ప్ చేయట్లేదు. సో చాలా చాలా డిసెప్టివ్ ఎనర్జీ ఉంది. స్పెషల్లీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పైల్ వన్ సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్తో మీరు కొంచెము మీ సరౌండింగ్స్ని, మీ ఎన్వైర్న్మెంట్ని బాగా అబ్జర్వ్ చేయాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది చాలామందికి రిపీటెడ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు. నేను అనుకుంటున్నా మీరు డెత్ కార్డ్తో ఒకసారి ముందుకు వెళ్ళి ఓకే ఐ విల్ టేక్ దిస్ స్టెప్ అనుకుంటారు, మళ్ళీ వెంటనే సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్తో అంటే ఎలా అంటే మళ్ళీ ఇదర్ ఆ పీపుల్ మీతో బాగా మాట్లాడడము, పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే జాబ్ సిచ్యువేషన్ తీసుకోండి, మీరు జాబ్లో ఏమనుకుంటారు, మీ బాస్ మిమ్మల్ని తిట్టారు ఒకరోజు, లైక్ యూనో మీ టీమ్ లీడర్ మీతో హ్యాపీగా లేరు, మీరు వెంటనే ఆ రోజు నిర్ణయించుకోవడం అనమాట, సో ఐఎమ్ నాట్ రెడీ, నేను ఈరోజు ఈ జాబ్ని క్విట్ చేసేస్తాను, ఈ మంత్ ఎండ్ ఇంకా లాస్ట్ అని చెప్పేసి మీరు ఇంకో స్టెప్ తీసుకునే దగ్గరికి మీ బాస్ వాళ్ళు లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నారనుకోండి, వెంటనే యా ఇది బాగానే ఉంది కదా నేను ఇందులో సెటిల్ అయిపోతాను అనుకోవడం, వెరీ డిసెప్టివ్ ఎనర్జీ. అంటే మీ ఎమోషన్స్, మీరు ఆలోచన విధానం అంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది, మీ యొక్క విల్ పవర్ మీద కంటే. సో మీరు విల్ పవర్ అనేది ఏదో ల్యాక్ అవుతున్నారు, సో మీరు కొంచెము ఇప్పుడున్న ఎనర్జీస్లో చాలా డిసెప్టివ్ ఉంది, ఓవర్ ఎమోషనల్లీ ఉన్నారు, చాలా చాలా పైల్ వన్ సైకిల్స్ నడుస్తూ ఉంది డెత్తో, వెరీ వెరీ స్ట్రాంగ్ సైకిల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ పాస్ట్కి సంబంధించి ఓకే పాస్ట్ హర్ట్
స్పెషల్లీ మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉండడం వల్ల లవ్కి సంబంధించి అయి ఉండొచ్చు చాలా మందికి, లేకపోతే మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ లేకపోతే వైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉండడం అన్నమాట, సంథింగ్ అలాంటిది ఏదో. సో ఓవర్గా ఇచ్చేసి తర్వాత బాధపడుతూ ఉండడం అనేది చూపిస్తుంది. అది ఎండ్ అవుతున్న కొద్దీ మీరు అది ఎండ్ అయిపోతుందేమో, మళ్ళీ నేను రీబ్యాక్ తీసి చేయలేనేమో అన్న భయంతో కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు కంప్లీట్ చేయలేకపోతున్నారు అన్నమాట. లైక్ యూనో, ఇంకా దాని నేను ఎలా చెప్పాలో అర్థం, దాని నుంచి ఫ్రీ అవ్వట్లేదు, లెట్ గో చేయట్లేదు అనమాట. సో అలా చూపిస్తుంది, చాలా చాలా రెస్ట్రిక్షన్. ఓకే, సో మీకు యూనివర్స్ వచ్చి క్లియర్గా ఇక్కడ ఏమంటుందంటే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఇంకోటి, ఎస్ నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను ఇక్కడ, స్పిరిచువల్ విధానం కొద్దిసరికి మీరు స్పిరిచువల్ దానికి వెళ్తూ ఉండే కొద్దీ మళ్ళీ ఆబ్స్టికల్ మళ్ళీ వెనక్కి వచ్చేసేయడం అనమాట, అది కూడా నడుస్తుంది. సో మీరు స్పిరిచువల్లీ ఇంకా ఫిజికలీ మెంటలీ మొత్తం అలైన్మెంట్లో ఉండాలి, కానీ ఉండట్లేదు, అలైన్మెంట్ మిస్ అవుతుంది. పైల్వాన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ మీకు ఇది యూనివర్స్ నుంచి. ఫర్ షూర్ మీరు పైల్వాన్ అయితే మీరు క్వశ్చన్ చేశారు, అందుకే ఈ రీడింగ్ అయితే మీ ముందుకు వచ్చింది పైల్వాన్. ఓకే, చూద్దాము మరి యూనివర్స్ మీతో ఏం చెప్తుంది. మీ ఎనర్జీస్ అయితే రైట్ నౌ నాకు ఆల్రెడీ తెలుస్తుంది, మీరు ఆల్మోస్ట్ రైట్ పాత్లో నుంచి వెనక్కి వస్తున్నారు. ఓకే, వెళ్తారు మళ్ళీ వెనక్కి వస్తున్నారు, ఇదర్ ఎమోషన్స్ వల్ల వెనక్కి వస్తున్నారు. స్టబర్నెస్ కాదు, విల్ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతుంది. వల్నరబుల్ అయిపోతున్నారు అనమాట, ఎమోషన్స్కి వచ్చేసరికి చాలా వీక్ అయిపోతున్నారు. వీక్ అయిపోయి తీసుకోవాల్సిన స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఓకే, సో మీకు యూనివర్స్ ఏం చెప్తుంది, మీ రైట్ పాత్ ఏంటి అన్నది చూద్దాము. ఓకే, పైల్ వన్ చాలా స్ట్రాంగ్ రీడింగ్, డెత్ కార్డ్తోనే చాలా స్ట్రాంగ్ రీడింగ్. అండ్ ఇంకోటి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, డిసెప్టివ్ ఎనర్జీతో మీరు చాలామంది మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయట్లేదు. మీకు భయం అనేది చాలా, లైక్ యూనో, మీకు తెలియకుండానే కోపము, భయము, నెగిటివ్ ఎమోషన్స్ అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ ఎమోషన్స్, బాధపడుతూ ఉండడము, ఇలాంటివి ఏదైనా ఉంటే మీ ఇంట్యూషన్ మీకు మీరు వినలేకపోతుండొచ్చు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అని తెలియదు. ఎప్పుడైతే మనం కామ్ ఉంటామో అప్పుడే మన ఇంట్యూషన్ ఏం చెప్తుందో మనము వినగలుగుతాం అనమాట. అలా కామ్నెస్ లేకుండా ఒక అలజడి, ఒక స్ట్రాంగ్ సైడ్ ఉంటే మాత్రం ఫియర్ మాత్రమే కనిపిస్తుంది. సో మీ ఇంట్యూషన్ మీరు వినలేక మీరు ఈ అందరు మిమ్మల్ని వదిలిపెట్టిపోతారేమో, లేకపోతే ఈ ఎమోషనల్ హ్యాపీనెస్ దొరకదేమో అని డిసెప్టివ్తో మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి పైల్ వన్, మీకు చాలా సీరియస్ మెసేజ్ ఇది యూనివర్స్ నుంచి. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటున్నట్లు నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై పైల్ వన్, ఆర్ దే ఆన్ రైట్ పాత్. సో ఈ రీడింగ్ వచ్చేసి కూడా ఎందుకు, మీకు ఇప్పుడు తెలిసింది మీ ఎనర్జీస్ ప్రకారం ఇక్కడ రైట్. ఈ పార్ట్ మీకు రెజనేట్ అయిన వెంటనే మీరు ఇలా ఫీల్ అవుతున్నారంటే నెక్స్ట్ మీరు ఇది చేయాల్సింది ఇది అనమాట. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీ ఫోకస్ ఇప్పుడు దేని మీద ఉండాలి అని, మీకు హెల్పింగ్ కోసం ఇది. ఎందుకంటే చాలా మంది హెల్ప్లెస్గా ఫీల్ అవుతారు రైట్, సరే నేను కరెక్ట్ ఉన్నానో తెలీదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న దాంట్లో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అనమాట. ఓకే, హెల్ప్గా ఉంటుంది మీకు. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై పైల్ వన్, వాట్ మై పైల్ వన్ నీడ్ టు డూ టు బీ ఆన్ ఎ రైట్ ట్రాక్. చాలా మందికి నేను చెప్పేస్తున్నాను ఆన్సర్, రాంగ్ ట్రాక్లో ఉన్నారు. ఓకే, స్పెషల్లీ ఎమోషన్స్కి సంబంధించి, దానికి సంబంధించి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తున్నానా, నేను ఊరికి చెప్పట్లేదు. ఎనర్జీ ఇక్కడ మీరు చూస్తే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది రైట్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, ఓకే, పైల్ వన్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై పైల్ వన్, ఆర్ దే ఆన్ రైట్ ట్రాక్, ఆర్ దే ఆన్ రైట్ పాత్. ద స్టార్, పైల్ వన్ ఇక్కడ ఏదో మిస్ అవుతుంది, డెఫినెట్లీ మిస్ అవుతుంది. టూ మోర్ కార్డ్స్ యూనివర్స్, మైనర్ ఆర్కానా కూడా వచ్చేసింది. ఫోర్ ఆఫ్ వాన్స్, ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి నో, నైన్ ఆఫ్ వాన్స్. పైల్ వన్ వెరీ క్లియర్ ఆన్సర్ ఫర్ యూ, మీకు ఒకవేళ నచ్చుకున్నా ఇట్స్ ఓకే, ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇంకా కంటిన్యూగా చూసే వాళ్ళ కోసము. మీరు రైట్ పాత్లో లేరు పైల్ వన్. ఓకే, మీరు పాస్ట్ని వెనక్కి తిరిగి చాలా తిరిగి చూస్తూ ఉన్నారు, సరెండర్ అవ్వట్లేదు, కంటిన్యూస్గా ఫాల్ బ్యాక్ అవుతుంది ఇక్కడ చూడండి.
హ్యాండ్ మ్యాన్ ఇంకా నైన్ ఆఫ్ వాన్స్, పాస్ట్ సిచ్యువేషన్ చూడడము, లేకపోతే లెట్ గో చేయకుండా ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్లో మీ భయాన్ని, మీ ఫియర్ని మిక్స్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీరు నెగిటివిటీని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. దట్స్ నాట్ ఇట్. సో ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్ క్లియర్లీ చెప్తుంది, ఈవెన్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో మీరు అలోన్గా ఫీల్ అవ్వడము, లోన్లీనెస్గా ఉండడము, అప్పుడు బాగుండేదే లైక్ యూనో పాస్ట్ గురించి తిరిగి చూసి ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయకుండా అంత స్టార్టింగ్లో బాగుండేదే, ఇదంతా ఓకేనే, పర్సన్ గురించి అయిండొచ్చు, లేకపోతే వేరే సిచ్యువేషన్ దేని గురించి అయినా అయిండొచ్చు, జనరల్లీ మీ పర్సనల్ లైఫ్ కూడా అయిండొచ్చు అనమాట, రైట్. మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు అలా యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్, చాలా సీరియస్ మెసేజ్ ఒకటి చెప్తున్నాను పైల్ వన్, కొంచెం కేర్ఫుల్గా వినండి. మీరు మీ పర్పస్ నుంచి మీరు ఏదైతే చెయ్యాలో, రైట్, మీరు ఏదైతే చేయాలని ఉందో దాని నుంచి దూరం వెళ్తున్నారు. ఒకటి యూనివర్స్ క్లియర్గా చెప్తుంది. అందుకనే ఒకవేళ మీరు హర్ట్ అవుతున్నారు అని అంటే, ఒకవేళ స్పెసిఫిక్ పర్సన్ అయి ఉండొచ్చు మీ లైఫ్లో, లేకపోతే సిచ్యువేషన్ అంటే కావాలనే యూనివర్స్ మీకు లెసన్స్ నేర్పించడానికి ఆ పర్సన్ని మళ్ళీ మళ్ళీ పంపించడము, ఆ పర్సన్తో మీకు హర్ట్ చేయించడము, లేకపోతే ఆ సిచ్యువేషన్తో జాబ్లో ఈజీలీ మీకు కావాలనుకునేది దొరకకపోవడము, లైక్ నో హైక్ అనుకోవడము, లేకపోతే ప్రమోషన్ అనుకోవడం, అది ఈజీగా రాకపోవడం అనమాట, కష్టం అవుతూ ఉండొచ్చు చాలామందికి పైడ్ వన్కి. ఎందుకంటే మీరు మీ పాత్ని కాకుండా స్పెషలీ ఎమోషన్స్కి పర్సన్కి సంబంధించి వస్తుంది, ఆ పర్సన్ని యూనివర్స్ మీకు లెసన్స్ నేర్పించడానికి యూజ్ చేస్తున్నారు అని అనుకోండి. మీరు ఫిక్సేట్ అవ్వడం వల్ల, మీరు పాస్ట్ తిరిగి చూడడం వల్ల, ఒకటి మీ మేనిఫెస్టేషన్ అనేది మీరు డిలే అవుతుంది, ఇక్కడ డిలే విష్ చూపిస్తుంది ద స్టార్తో, అండ్ ఇంకోటి మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, మీరు చేయాల్సిన పని ఇది కాదు అని యూనివర్స్ చూపిస్తుంది అనమాట. సో ఒకటి ఇక్కడ సైన్స్ ఏం చూపిస్తుంది అంటే, ఎందుకు మీరు రాంగ్ పాత్లో ఉన్నారని చెప్పడానికి, ఫినాన్షియల్ డిఫికల్టీ ఉండొచ్చు చాలామందికి, మనీ అంత ఈజీగా లేదు, ఒకవేళ మీరు జాబ్ చేసినా ఆ జాబ్ అంతో ఇంతో మనీ అనమాట రావడము. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ మీరు ఫినాన్షియల్లీ చిన్న జాబ్ అయినా సరే పెద్ద జాబ్ అయినా సరే ఏదైనా చేసినా మీ మనసుకి హ్యాపీ అనిపించట్లేదు అని అంటే, మీకు ఏదో సమ్ సార్ట్ ఆఫ్ సఫకేషన్, ఏదో అన్కంఫర్టబుల్నెస్ ఉంది అని అంటే జాబ్కి సంబంధించి, అక్కడ అర్థం చేసుకోండి అది మీరు ఉండాల్సింది ప్లేస్ కాదు. అన్కంఫర్టబుల్నెస్ ఎప్పుడు ఉండకూడదు మీరు చేసే వర్క్లో, పర్సన్తో అయినా సరే. ఒక టైప్ ఆఫ్ వెంటనే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేయాలి అన్న ఫీలింగ్ వచ్చిందంటేనే మీకు అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి ఫీలింగ్స్ని, అంటే మీరు అక్కడ నుంచి రావాలని చెప్పేసి. మీరు చిన్న జాబ్ చేస్తున్నా, లేకపోతే మీకు నచ్చింది లైక్ టీచింగ్, లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లేకపోతే యూట్యూబ్, మీ నాకు ఇంకా తెలియదు ఎగ్జాంపుల్స్. సో అలా ఏది చేస్తున్నా మీకు ఫుల్ఫిల్మెంట్ ఉంది, డబ్బులు తక్కువనే వస్తున్నాయి కానీ ఒక టైప్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉంది మీ మనసులో, అంటే యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, అప్పుడు మీకు యూనివర్స్ మీకు అక్కడ చెప్పడం అనమాట, నువ్వు మీ మనసు ఎప్పుడు మీకు కరెక్ట్గా చెప్తుంది, రైట్. ఫియర్ కాదు, ఇంట్యూషన్ ట్రస్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ సోల్కి అర్థమైపోయింది, మీరు ఒక టైప్ ఆఫ్ హెవీనెస్ తగ్గింది, అప్పుడు మీరు రైట్ పాత్లో ఉన్నట్లు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ నేను అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది రైట్, డిసెప్టివ్ మూడ్, హెవీనెస్, పాస్ట్ తిరిగి చూసుకోవడము, అరే ఇదంతా ఎందుకు జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే మాత్రం మీరు రాంగ్ పాత్లో ఉన్నట్లు. ఇక్కడ మీ విష్ అనేది డిలే అవుతుంది, ఎమోషన్స్ అనేవి కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. సో క్విక్ యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మెయిన్ ఇక్కడ మీరు కొంచెము కామ్నెస్ ఇంపార్టెంట్, మీ లైఫ్లో కామ్గా ఉండి మీకు ఎక్కడ మీకు బర్డన్ అనిపిస్తుంది, ఏ సిచ్యువేషన్కి సంబంధించి, పర్సన్కి సంబంధించా, జాబ్కి సంబంధించా, లేకపోతే ఇంకా ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించా అని మీరు నోటీస్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఏం చేయాలని యూనివర్స్ చెప్తూ ఉందంటే, ఓ ఇదా నా లైఫ్లో మీ అంటే ఇదే తిరిగి తిరిగి ఇక్కడికి వస్తున్నాను అంటే ఇదే నేను చేంజ్ చేసుకోవాల్సింది, ఇదే నాకు హెవీనెస్ కాజ్ చేస్తుందని తప్పదు. ఇబ్బంది అయినా కష్టమైనా ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీదుగా కంప్లీట్గా తీసుకొని అక్కడ నుంచి మూవ్ అయిపోవాలి. ఇక్కడ ఫార్వర్డ్ యాక్షన్ చూపిస్తుంది, చాలా క్విక్ యాక్షన్ తీసుకోవాలి మీరు. క్విక్ యాక్షన్ తీసుకున్న వెంటనే మీకు మీ స్టార్తో, ద స్టార్ కార్డ్తో ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో యూనివర్స్ నుంచి అది జరుగుతుంది, ఎమోషనల్లీ మీరు హ్యాపీ అవుతారు, అండ్ సూన్ మీకు చాలా చాలా స్టెబిలిటీ. ఓకే, ఇంటికి సంబంధించి అయిన రోజు కొంతమందికి ఓన్లు కట్టుకోవాలి, లేకపోతే జాబ్లో సెటిల్ అయిపోవాలి, కొంతమందికి మ్యారేజ్ అయి ఉండొచ్చు, కొంతమందికి మ్యారేజ్ కూడా ఏమైంటుందంటే సేమ్ పాస్ట్ సిచ్యువేషన్ వల్ల లెట్ గో చేయకుండా దాని మీదే ఫిక్స్ అవ్వడం వల్ల కూడా అది డిసెప్టివ్నెస్ కాజ్ చేస్తుంది అనమాట. మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు కొత్త పర్సన్కైనా సరే, లేకపోతే లైక్ లెట్ గో చేయకుండా ఇన్వైట్ చేయట్లేదు అనమాట హ్యాపీనెస్ని, కొత్త పీపుల్ని.
మీ విష్ని. ఓకే, సో అది చూపిస్తుంది, క్విక్ యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే మీ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీరు ఏదైతే ఎనర్జీ మీకు ఎవరికైతే లేకపోతే దేనికైతే ఇచ్చారో తిరిగి వస్తుంది ఫర్ షూర్. ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటారు, ఎమోషనల్లీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు స్పెషల్లీ అని చెప్పేసి. ఓకే, సో రైట్ నౌ మీరు కొంచెము పైల్ వన్ మీరు పాతది చేంజ్ చేయాల్సిందే. సమ్ డిసెప్టివ్ ఎనర్జీలో ఉన్నారు ఫర్ షూర్. సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ క్లియర్గా చూపిస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్కి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. నేను అన్నట్లు కొంచెం హ్యాపీనెస్ వచ్చేసరికి ఎస్ నేను దీంతో ఉండాలని చెప్పేసి మీరు ఇక్కడ చేయాల్సింది పైల్ వన్ ఏంటంటే, ఏది మీకు అన్కంఫర్టబుల్నెస్ని ఇస్తుంది మీ లైఫ్లో రైట్ నౌ అనేది మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేయాలి. అది అనిపించిన వెంటనే దాని నుంచి మూవ్ అవ్వడమే మీ పాత్ చేంజ్ అనమాట. మీకు ఎలా తెలుస్తుంది మీరు ఇంకా నెక్స్ట్ రైట్ పాత్లో ఉన్నారంటే, అది చేంజ్ చేసిన వెంటనే అన్నీ ఈజీ అయిపోతాయి. మీకు లవ్ అయినా సరే ఈజీ ఉంటుంది, కష్టం అనిపించదు, చాలా సూదింగ్ అనిపిస్తుంది. జాబ్ అయినా సరే 9 hours 12 hours వర్క్ చేసినా సరే మీకు డిఫికల్ట్ అనిపించదు. సో ఇలాంటివి ఏదైనా నడుస్తుందంటే మీరు రైట్ పాత్లో ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోండి పాయింట్ వన్. ఓకే, పాస్ట్ నుంచి బయటికి రావాలి. చాలామంది పాస్ట్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు, ఇక్కడ చాలా చాలా పాస్ట్ పెయిన్ వల్లే మీరు బయటికి రాలేకపోతున్నారు, అది మెయిన్ ఇక్కడ. ఓకే, దానివల్ల ఏంటంటే ఏదైనా చిన్న దొరికినా సరే దాంతో హ్యాపీ ఉన్నాను అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపీనెస్, అది ఒక టైం బీయింగ్కి. మళ్ళీ అది రిపీట్ రివర్స్ జరిగితే మళ్ళీ వెంటనే అయ్యో అది హ్యాపీనెస్ వచ్చిందనుకున్నాను మళ్ళీ లేదా అని చెప్పేసి అనమాట. సెటిలింగ్ ఫర్ లెస్. పైల్ వన్, నేను ఇక్కడ స్టార్ కార్తో నాకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, యు ఆర్ మెంట్ టు డూ సంథింగ్ ఎల్స్. మీరు మీ లైఫ్లో ఏదో డిఫరెంట్ చేయాలి. ఓకే, మీరు రికగ్నైజ్డ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ స్టార్ చూడండి ఎంత ఉందో బ్రైట్గా రైట్, కానీ మీరు అది చెయ్యట్లేదు. యూనివర్స్ నుంచి చాలా క్లియర్ మెసేజ్ ఇక్కడ. ఒకవేళ మీరు ఎవరికైనా, నాకు ఇది ఎందుకో స్పెసిఫిక్గా అనిపిస్తుంది కొంతమందికి, సర్వీస్ ప్లేస్లో హాస్పిటల్స్ లేకపోతే చారిటీ ప్లేసెస్లో ఇలాంటివి ఏదైనా చేయాలి అనుకుని చేయకుండా ఆగిపోయి ఉంటేను హెల్ప్ చేయాలి వాళ్ళకని, మీకు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది మిమ్మల్ని రైట్ పాత్కి తీసుకెళ్తుంది, ఎందుకంటే ఈ ఏమంటారు ఇది సంసారం రైట్, మన బర్డన్ వల్ల మీరు దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. సో మీరు దాన్ని బయట తీసుకొని రావడం చాలా ఇంపార్టెంట్. మీ చాలామందికి పైల్ వన్, మీరు చూసే వాళ్ళకి సర్వింగ్ అదర్స్ ఈజ్ యువర్ వర్క్, మీరు అవతల వాళ్ళకి సర్వ్ చేయడము, మీరు ఎంతైతే లవ్ ఉందో ఇక్కడ ఒకటే పర్సన్కి లేకపోతే ఒకటే థింగ్కి చూపించి అలసిపోతున్నారు, దాని నుంచి బయటికి రావాలి. అది ఎంతైతే లవ్ ఉందో ఏదైతే ఉందో ఈ కైండ్నెస్ అంతా మీరు వేరే వాళ్ళకు కూడా చూపించాలి, వేరే థింగ్స్ కూడా ఉండాలి. సో అందుకే మీకు యూనివర్స్ మీకు మీరు కనుక పైల్ వన్ మిమ్మల్ని మీరు ఐఎమ్ సో లవ్వింగ్ అన్న ఫీలింగ్తో మీరు ఉంటే అది మీరు ఒకేదానికి దానికి మాత్రం కాదు, మీరు వేరే దానికోసం కూడా చేయాలి. ఇక్కడ చాలా చాలా క్లియర్ మెసేజ్, యూ షుడ్ బి ఇన్ సర్వీస్ ప్లేసెస్. లేదు మీరు ఐటీలో ఉన్నారు లేకపోతే తప్పదు మీరు జాబ్ దానికోసం అని అంటే అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు పనిచేస్తున్న దాని నుంచి వేరే వాళ్ళకి ఇవ్వడము, కొంచెము హెల్ప్ చేయడము, ఇలాంటిది మీరు కంపల్సరీ మీ రొటీన్లో మీ లైఫ్లో ఒక భాగంగా ఫిక్స్ చేసేసేయాలి అనమాట. పైల్ వన్ చాలా స్ట్రాంగ్ రీడింగ్ పైల్ వన్ మీదైతే. ఎనీవే చూద్దాం మరి పైల్ టూకి ఎలా ఉందో, లెట్స్ సీ. వన్ ఏంజిల్ మెసేజ్ చూద్దాం పైల్ వన్ మీకోసం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏంజిల్ మెసేజ్ ఫర్ పైల్ వన్. వాట్ పైల్ వన్స్ ఏంజిల్స్ ఆర్ సేయింగ్, ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎస్, మీరే చేసుకుంటూ పోతే ఇంక మీకు హెల్ప్ ఎలా దొరుకుతుంది, మీరు సక్సెస్ ఎలా అవుతారు. సో మీరు ఏంటంటే ఇది కొంతమందికి ఎలా అంటే కొంచెం డామినేషన్ ఎనర్జీతో అది ఎలా అవుతుందంటే మిగతా వాళ్ళు అనడం వల్ల మీరు సెల్ఫ్ రిలయంట్ కాదు, సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, వాళ్ళకి చూపిద్దాము అన్న దాంతో ఏమవుతుందంటే మనము వేరే వాళ్ళకి చూపిద్దామని హెల్ప్ అడగడం మర్చిపోతాం అనమాట. దట్ ఈస్ రాంగ్, అది పెద్ద లెసన్స్ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్కి హెల్ప్ చేయాల్సి అడగాల్సిన అవసరం లేదు, మీరు చూసి అబ్జర్వ్ చేసి దాని నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకున్నా, ఏం చేయాలని అర్థం కాకుండా మీకు ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు అని అనిపిస్తే మీరు కంపల్సరీ హెల్ప్ అడగండి. మీరు హెల్ప్ మీరు ఏమనుకుంటుండొచ్చు అంటే ఆ పర్సన్ ఇలా ఇది అనుకోవచ్చు, నో మీ ఏంజిల్స్ లేకపోతే లిటరల్లీ యూనివర్స్
అక్కడ వచ్చి ఉండిండొచ్చు ఆ పర్సన్ విధంగా, రైట్? మనం చెప్పలేము యూనివర్స్ ఏ విధంగానే వస్తుంది. యానిమల్స్ రూపంలో వస్తుంది, మనుషుల లైఫ్ టైప్లో వస్తుంది, కొన్ని కొన్నిసారి థింగ్స్ చూసి మనకు అర్థమైపోతుంది. సో ఆస్క్ ఫర్ హెల్ప్ హెల్ప్ లిటరలీ మీకు యూనివర్స్ ఇక్కడ ఏమంటుందంటే, హెల్ప్ కోసం అడుగు నేను వస్తాను అని చెప్పడం అన్నమాట, రైట్? సో మీరు ఒక్కవేళ ఈగో కనుక డామినేటింగ్లో అలా ఉంటే, నేను అడగాను నేను నాకు చాలా కోపంగా ఉన్నానంటే, మీరు దాన్ని పక్కన పెట్టాల్సిందే పైన, హెల్ప్ అడగాల్సిందే. మీరు మీకు తెలుసు ఎవరిని హెల్ప్ అడగాలి అని చెప్పేసి, ఓకే? సో పైల్ వన్ ఇదైతే చాలా చాలా స్ట్రాంగ్ రీడింగ్, మీకైతే ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డెఫినెట్లీ ఫాలో యువర్ పాత్, ఓకే? మీ పాత్ని మాత్రం ఫాలో అవ్వకుండా మీరు ఈ డైరెక్షన్లో ఉండకండి. డిసెప్టివ్, కొన్ని రోజులు బాగుంటుంది కానీ మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది, ఒక సర్కిల్లో తిరిగినట్లు అనిపిస్తుంది అనమాట. మీరు ఆ సర్కిల్ నుంచి బయటికి రావడము మీ చేతిలో ఉంది. సో పైల్ వన్ టేక్ యాక్షన్ రైట్ నౌ, ఓకే? సో ఫైన్ వన్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్. హే పైల్ టూ, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీరు కరెక్ట్ పాత్రలోనే ఉన్నారా, లేకపోతే యూనివర్స్ మీకు ఏదైనా మెసేజ్ ఇస్తుందా, పాత్ర అనేది చేంజ్ చేయాలా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనము ఈ రీడింగ్లో చెక్ చేద్దాము, ఓకే? సో ఇది వచ్చేసి పైల్ టూ కోసము. ఈ లెటర్స్ కనుక మీ నేమ్లో ఉంటే ఇది వచ్చేసి మీ రీడింగ్ పైల్ టూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ పైల్ టూ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కానీ అయినప్పటికీ ఇందులో మెయిన్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి అనమాట, గైడెన్స్ టైప్ ఆఫ్ మెసేజ్ అనమాట ఇది. సో కాబట్టి మీరు ఈ రీడింగ్ క్లెయిమ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం ఇక్కడ నెగిటివ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నేను మీకు మెసేజ్ ఇస్తాను, ఎందుకంటే లిటరలీ యూనివర్స్ మీకు హెల్ప్ చేయడం కోసము ఇలా ఈ మెసేజెస్ ఇస్తుందని చెప్పేసి అర్థం చేసుకోండి, ఓకే? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చదువుకొని మీ సిచ్యువేషన్కి నిజంగా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో లెట్స్ సీ పైల్ టూ మీ రీడింగ్ యూనివర్సిటీతో ఏం చెప్తుంది ఇప్పుడు అని చెప్పేసి, ఓకే? ఆర్ యూ ఆన్ రైట్ పాత్ అన్నమాట. అండ్ పైల్ టూ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఒపీనియన్ నాకు కమెంట్ ద్వారా కంపల్సరీ తెలియచేయండి, ఐ విల్ రీడ్ ఇట్ అండ్ నాకు అది హెల్ప్ అవుతుంది, ఓకే? సో లెట్స్ సీ యూనివర్స్ ప్లీజ్ షో మీ. ఈస్ పైల్ టు ఆన్ రైట్ పాత్, పైల్ టు ఆన్ రైట్ పాత్. ఫస్ట్ వచ్చేసి మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము ఇప్పుడు రైట్ నౌ, కరెంట్ ఎనర్జీస్ మీ లైఫ్లో ఏం నడుస్తుంది ఏంటి అని, ఆ తర్వాత ఏం చేయాలి యూనివర్స్ మీద ఏం చెప్తుంది అనేది చూద్దాం, ఓకే? సో ఈజ్ మై పైల్ టూ ఆన్ రైట్ పాత్. టూ ఆఫ్ వాన్స్, ది ఎంపరర్, ఓకే, పవర్ఫుల్ కార్డ్, నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ పైల్ టూ. ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్ వాంటెడ్ టు కమ్ అవుట్. Let's see, one more. Queen of Pentacles. Okay, compared to the pile one, pile two meaning much more okay. Okay, nine of swords in the bottom of the deck though. So, pile two, ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ థింగ్ టూ ఆఫ్ వాన్స్, ఎంపరర్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో మీలో చాలామంది నాకు తెలిసి కెరియర్కి సంబంధించి, మనీ రిలేటెడ్కి సంబంధించి, ఇలా ఫినాన్షియల్స్ దీనికి సంబంధించి ప్రాపర్టీస్ కొనుక్కో తీసుకోవాలి, స్టెబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఉండాలి అనేది చాలామంది ఆలోచిస్తున్నట్టున్నారు, రైట్? సో అలాంటి వాళ్ళ కోసం మీకు ఏంటంటే యూనివర్స్ నుంచి మీరు ఆల్మోస్ట్ దానికి సంబంధించి ఉంటే మాత్రం మీరు రైట్ పాత్లోనే ఉన్నారు. మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, నేను డెసిషన్లో నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నానా. ఒకవేళ మీరు ఫినాన్షియల్స్కి సంబంధించి, దీనికి సంబంధించి అడుగుతుంటే కనుక, రైట్, దానికి సంబంధించి అయితే మీరు రైట్ పాత్లోనే ఉన్నారు, మీరు కంటిన్యూ చేయొచ్చు ఏదైతే ఎలా ఉందో. అండ్ ద ఎంపరర్ ఏంటంటే ఇక్కడ చాలామంది మీరు మీ కంపెనీకి లేకపోతే బిజినెస్కి ఇలా దేనికి సంబంధించినా సరే మీరే బాస్ అయ్యి ఉండొచ్చు చాలామంది, మీరు మీ కింద చాలామంది వర్క్ చేస్తూ ఉండొచ్చు,
కొన్ని కొన్నిసార్లు మీరు ఏంటంటే కొంచెం సీరియస్గా ఉండడము, కొంచెం అథారిటేటివ్ ఉండడము, ఇలా చేయడం అనమాట. సో అది జరిగేసరికి మీరు కొంచెం క్వశ్చన్ చేయొచ్చు, నేను ఇది కరెక్ట్గా నా చేస్తున్నానా లేకపోతే ఓవర్ డామినేట్ చేస్తున్నానా అని చెప్పేసి మీరు క్వశ్చన్ అడుగుతుండొచ్చు. మీరు కరెక్ట్గానే ఉన్నారు, బట్ ఇక్కడ ఏంటంటే అలా మీరు మీ కనుక మీ ఇంట్యూషన్ కనుక చెప్తూ ఉంది మీరు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నారు ఎవరితో అన్నా, మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటే మీరు వెంటనే గ్రౌండెడ్నెస్, మీరు వెంటనే స్టేబుల్గా రావడానికి ట్రై చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కొంతమంది ఇంకోటి ఇక్కడ ఏం చూపిస్తుందంటే ద ఎంపరర్ కార్డ్తో చాలామంది స్ట్రైవ్ చేస్తున్నట్టున్నారు. ఎలా అంటే నేను సాధించాలి, నేను ఈ పొజిషన్లో ఉండాలి, లీడర్గా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అందరు నన్ను చూసి లైక్ యు నో యు ఆర్ గ్రేట్ అని చెప్పి చెప్పడము ఇలాంటిది అనమాట. సంథింగ్ అలాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీ ఓన్ కింగ్డమ్కి, మీ ఓన్ కంపెనీస్కి, బిజినెస్కి మీరు హెడ్ లాగా ఉండాలి, అదొక్కటే కాకుండా అందరు మీకు అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకున్నట్టున్నారు చాలామంది, రైట్? సో అది జరిగే ఛాన్సెస్ ఉంది. సో మీరు అది జరగాలి అనుకుంటే, మీరు అంతే ఇంపార్టెన్స్ మీకు అందరు ఇవ్వాలి అని అనుకుంటే మీ ఎనర్జీని కూడా మీరు మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే అది మీరు వెంటనే అలైన్మెంట్ లేనట్లు అనమాట. సో యాక్చువల్లీ పై టూ మీరు ఇక్కడ ట్రై చేస్తున్నారు. నేను ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్తాను, నైన్ ఆఫ్ స్వోర్డ్స్తో మీ ఎనర్జీ వచ్చేసి ఎస్, మీరు సరిగా నిద్రపోవట్లేదు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, లైక్ యునో కరెక్టా కాదా, ఏం చేయాలి, ఏమవుతుందని ఆలోచిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం పాయింట్ మీరు అంత ఆలోచిస్తున్నప్పటికీ మార్నింగ్ అవ్వగానే ఏదో ఒక హోప్తో, ఒక మోటివేషన్తో, ఎస్ నేను ఇది అయింది ఏదో అయిపోయింది, దీని నుంచి మెల్లిగా బయటకు వస్తాను అని చెప్పేసి అలాంటి ఒక మోటివేషన్తో కూడా ఉన్నారనమాట. నాట్ బ్యాడ్ ఎనర్జీ, బాధపడి మళ్ళీ తన నుంచి తేలుకోవడానికి ట్రై చేయడము, విచ్ ఇస్ గుడ్, రైట్? మీ పవర్ మీరు బ్యాక్ తీసుకోవడానికి, మీ లైఫ్ మీరు కంట్రోల్ తీసుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తూ ఉన్నారు పైల్ టూ. సో విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో కొంతమందికి ఇంకా ఏంటంటే, ఒకవేళ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు ఇన్ ద పాస్ట్లో అంటే మాత్రం ఇప్పుడు మీరు నిర్ణయించుకుంటున్నారు, నేను సెల్ఫ్ కేర్ తీసుకుంటాను బాగా కనిపించడానికి ఫిజికలీ, లైక్ యూనో హెల్త్ గురించి బాగా తినడము, లేకపోతే మీ రొటీన్ లాంటిది ఇలాంటిది అనమాట, స్పిరిచువల్గా డైలీ మెడిటేషన్ చేయడము, బాగా కనిపించడము, మొత్తం మీదకి మీరు ఇదంతా దీని నుంచి బయట, ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి నన్ను నేను కేర్ తీసుకుంటాను అని చెప్పిన దాంట్లో ఉన్నారనమాట. ఒక స్టార్ట్ అయితే అట్లీస్ట్ మెంటలీ మీరు ఒక స్టార్ట్ చేసిండొచ్చు. ఎస్ అది చాలా కరెక్ట్. ఓకే, మీకు ఓన్లీ వన్ డౌట్ వచ్చేసి ఏంటంటే ద ఎంపరర్తో ఇది డామినేటివ్ ఉండడము ఇది కరెక్టా లేకపోతే రాంగ్ అన్న దాంతో ఉండిండొచ్చు. ఇది ఏంటంటే మీ మీద డిపెండ్ అయి ఉండడం, మీకు అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది అని మీ ఇంట్యూషన్ చెప్తే అక్కడితో ఆపేసేయండి, మీరు అది చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ లైఫ్ వేరే వాళ్ళు కంట్రోల్ చేయకూడదు, మీరు వేరే వాళ్ళు లైక్ యూనో వాళ్ళు డామినేట్ చేస్తుంటే అలా ఉండకుండా, లైక్ కొంతమందికి హస్బెండ్ లేకపోతే బాస్ ఇలా వాళ్ళు కంట్రోల్ చేయకుండా మీ కంట్రోల్ మీరు ఉండాలనుకుంటే ఎస్, ఇట్ ఈస్ అ అమేజింగ్ స్టెప్ అనమాట. ఓకే, మీరు కరెక్ట్గా చేస్తున్నారు. ద టూ ఆఫ్ వాన్స్తో పైల్ టూ నేను అయితే ఇంకొంచెం చెప్పాల్సిందే, చాలామందికి మీరు ఎంత ట్రై చేస్తున్నారు ఒక లీడర్షిప్గా లీడర్గా అవ్వాలని చెప్పేసి, అందరికీ అందరు మిమ్మల్ని ఫాలో అవ్వాలి, ఇంకా మీరు బాస్గా లైక్ ఈ నేమ్ కోసము ఫేమ్ కోసము చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక మూలలో మీ మైండ్లో ఏమవుతుందంటే సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ ఏదో ఉంది, మీరు కొంచెం దాని గురించి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఇది చెయ్యాలా చేయకూడదా, ఏం చేయాలి, దీని నుంచి మూవ్ అయిపోవాలా, ఈ పర్సన్తో ఉండాలా లేకపోతే ఏంటి అని సమ్ సార్ట్ ఆఫ్ ఏదో డెసిషన్ అయితే మీకు ఇంబ్యాలెన్స్గా అనిపిస్తూ ఉందన్నమాట. సో మీరు కొంచెము దానికి సంబంధించి డిస్టర్బ్ అయిన ఛాన్సెస్, అదే మేబీ మీకు నైట్ లైక్ యూనో డిస్టర్బ్ చేస్తుండొచ్చు స్లీప్స్ నిద్రపోనివ్వకుండా. ఓకే, అండ్ నేను స్పెషల్లీ ఇక్కడ ఎక్స్పాండ్ చేయడానికి కూడా మీరు చాలా ట్రై చేస్తున్నారు, బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, అది క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో పైన మీరైతే స్ట్రైవ్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, బట్ ఇట్స్ ఓకే, నేను ఆపర్చునిటీని గ్రాప్ తీసుకుని గ్రాప్ చేసి ముందుకు వెళ్తాను అనమాట. ఈవెన్ ఒక డెసిషన్ చేయనప్పటికీను మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, సో అదైతే చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే, సో మోస్ట్లీ ఫోకస్ వచ్చేసి ప్రూవ్ చేసుకోవాలి నన్నే నేను అన్నది చూపిస్తుంది పైల్ టూ మీకు. ఓకే, మరి చూద్దాము యువర్ అన్ రైట్ పాత్ ఆర్ నాట్ అని చెప్పేసి. కొంతమంది కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఇప్పుడున్న ఎనర్జీస్లో, కొంతమందికి ఎలా అంటే వేరే ప్లేస్లో జాబ్ వచ్చింటే ఉన్న జాబ్ పెట్టేసి ఆ ప్లేస్కి వెళ్తే కరెక్టా కాదా, అది నన్ను నా లైఫ్ లైక్ యూనో నేను కోరుకున్నది ఈ జాబ్ లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇస్తుందా లేదా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్లున్నారు.
కొంతమందికి ఏంటంటే ఏదో పాస్ట్ రిలేటెడ్కి సంబంధించి, ఏదో మెమొరీకి సంబంధించి వదిలిపెట్టాలని ఉంది. అది వదిలిపెట్టేసేయాలంటే మీరు ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఒక అంటే లిటరలీ ప్లేస్ నుంచి మూవ్ అయితే మేబీ ఆ జ్ఞాపకాలు, ఆ మెమరీస్ అనేవి తగ్గిపోతాయి అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. సో ఓవరాల్గా మీరు ఒక మీ లైఫ్ని కంట్రోల్లోకి తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు రైట్ నౌ. యాక్చువల్లీ ఇది కరెక్ట్ స్టెప్లోనే ఉన్నారు మీరు ఆల్మోస్ట్ 5-2. మీరు కనుక ఇంకా ఎనర్జీలో రాలేకపోతే మాత్రం మీకు ఇది కావాలనుకుంటే మీరు వెంటనే వచ్చేయడము బెస్ట్. కానీ ఆల్మోస్ట్ ఇది కరెంట్ ఎనర్జీస్ కాబట్టి చాలామంది ఈ పాత్రలో ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై పైల్ టు ఆర్ మై పైల్ టు ఆన్ రైట్ ట్రాక్. ఆర్ దే ఆన్ రైట్ పాత్? ఆర్ దే ఆన్ రైట్ పాత్? మిమ్మల్ని మీరు డౌట్ పెట్టుకోకండి. ఓకే, ఆ డౌటే మీకు ఈ 9 of Swords ఎనర్జీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది ఇంకా ఎక్కువ. ఓకే, మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు. జస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే గ్రౌండెడ్నెస్, చాలా లైక్ యూనో కంట్రోల్గా మెడిటేషన్ చేయండి. అవతల వాళ్ళు ఎప్పుడు తక్కువ చేయకండి, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఎంపరర్కి అది ఈగోయిస్టిక్ సైడ్ అనమాట. మీరు కరెక్ట్గా చేస్తారని తెలిసేలోపు మనకి తెలియకుండానే ఆ ఈగో అనేది బిల్డప్ అయిపోతుంది. ఓ, నేను కరెక్ట్గానే ఉన్నాను, అవతల వాళ్ళు కరెక్ట్గా లేరు అని. సో మీరు అది అలాంటిది వచ్చిందంటే మాత్రం మీరు నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, పైల్టు స్పెషల్లీ మనీకి సంబంధించి, ఇలాంటి ఫేమ్కి సంబంధించి, దానికి సంబంధించి కనుక ఉంటే మీ డౌట్, ఎస్ యూఆర్ ఆన్ ద రైట్ పాత్. యాక్చువల్లీ చాలా బ్యాలెన్స్ అనిపిస్తుంది పైల్టు. ఐ లైక్ యువర్ రీడింగ్. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో స్పిరిచువల్లో కూడా బ్యాలెన్స్ ఉన్నారు మీరు, డివైన్ కనెక్ట్ అయి ఉన్నారు. లెట్స్ సీ, జడ్జ్మెంట్, నైస్, 3 of Pentacles. భయపడకండి పైల్టు, ఏదైనా సరే స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళిపోండి. మీ ఫియర్ని మాత్రం మీరు, మీ ఎమోషన్స్ని కూడా ఇంకా. ఓకే, 9 of Swords, 1 more, యూనివర్స్ ద స్ట్రెంగ్త్, 5-2. ఇక్కడ యూనివర్స్ నుంచి 5-2 మీకోసం ఒక క్లియర్ మెసేజ్ ఏంటంటే, ఈ ఏదైతే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, ఏదైతే లైఫ్లో సిచ్యువేషన్ నడుస్తుందో ఇది మీకు యూనివర్స్ నుంచి సెకండ్ ఛాన్స్. ఇది ఆల్రెడీ మీకు జరిగిపోయి ఉంటుంది, తర్వాత మళ్ళీ మీకు గుర్తుకు కొన్ని కొన్ని థింగ్స్ గుర్తుకు రావడము, మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమని డౌట్స్ ఉండొచ్చు. మీరు డౌట్ పెట్టుకోకండి. మీరు ఈసారి సెకండ్ టైం ఏదైనా జరుగుతుంది అని అంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు దానికి సంబంధించి. ఆల్రెడీ మీరు దాంట్లో లెసన్స్ నేర్చుకున్నారు. పాస్ట్లో హర్ట్ అయి ఉండొచ్చు, సక్సెస్ అయి ఉండొచ్చు. సో సంథింగ్ ఏదో జరిగింది, ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్, మీరు ఎక్స్పీరియన్స్ చేసిందే మళ్ళీ యూనివర్స్ మీకు సెండ్ చేస్తుంది. సో అందుకే మీరు చాలా మంది క్వశ్చన్ ఉండొచ్చు, మళ్ళీ వచ్చింది, రిపీట్ అయింది సిచ్యువేషన్, ఒకవేళ యూనివర్స్ ఏమైనా టెస్ట్ చేస్తుందా, మేబీ నేను ఇది తీసుకోకుండా రాంగ్ పాత్లో తీసుకుంటే రాంగ్ పాత్లోకి వెళ్తున్నట్లు అన్న క్వశ్చన్ ఉండొచ్చు చాలా మందికి. సో ఇక్కడ పైల్టు మీకు ఏంటంటే, యూనివర్స్ మీకు ఆ అవకాశం ఇస్తుంది, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే మీరు దాన్ని సెకండ్ ఛాన్స్ తీసుకొని, రియలైజేషన్స్ తెచ్చుకొని, మీరు అది పాజిటివ్ ఉంటుందా లేకపోతే నెగిటివ్ ఉంటుందా అని క్లియర్లీ చూసి మీకు ఎస్ చెప్పాలా, ఈ సిచ్యువేషన్కి నో చెప్పాలా అని చెప్పేసి మీ చేతిలో ఉందన్నమాట. సో మీరు ఇప్పుడైతే చాలా స్టేబుల్ ఎనర్జీలో ఉన్నారు. ఏదైనా పాస్ట్ మిస్టేక్, పాస్ట్ పర్సన్, పాస్ట్ థింగ్ ఇలాంటిది ఏదైనా రిపీట్ అయిందనుకో మాత్రం మీరు పైల్టు వెంటనే అది అనలైజ్ చేసి, ఈ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయిందంటే ఏమవుతుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, ఆల్రెడీ దాని గురించి మీకు ఎక్స్పీరియన్స్ జరిగింది. సో ఎస్ చెప్పాలా, నో చెప్పాలా ఈ సిచ్యువేషన్ అని మీ చేతిలో ఉందన్నమాట. సెకండ్ ఛాన్స్ యూనివర్స్ ఇస్తుంది అని అంటే ఈసారి మీరు కరెక్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి అనమాట. రిపీట్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇది రిపీట్ అవుతుంది ఎందుకంటే నాకు ఇంకొక ఆపర్చునిటీ అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి పైల్టు. ఓకే, క్విక్ యాక్షన్ తీసుకోండి వెంటనే. అంటే అని ఇంకోటి ఏంటంటే, ఇక నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఒకటి, మీరు యాక్షన్ తీసుకోవాలి. కానీ మీరు ఇందులో నెగిటివిటీస్ ఏదైనా ఉందా
నేను యాక్షన్ తీసుకున్నాను, అన్నీ అబ్జర్వ్ చేసుకున్నానా, అంత ప్రిపేర్ ఉన్నానా అని ఒకసారి మీరు క్లియర్లీ చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పైల్ టూ. ఓకే, కొంతమందికి నాకు తెలిసి త్రీ ఆఫ్ పెంటికల్స్తో పైల్ టూ మీరు కనుక హెల్ప్ గురించి అడుగుతున్నారు, ఎవరైనా ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఒక మెంటర్ టైప్, ఒక గైడ్ టైప్ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అంటే ఎస్, ఆ పర్సన్ కూడా వస్తున్నారు. మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వాళ్ళతో కొంచెం క్లియర్గా మాట్లాడితే వాళ్ళు మీకు రియలైజ్ చేయించడము, దాని నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావడానికి మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే, సో మీరు ఇక్కడ ల్యాక్ చేయకుండా ఓన్లీ థింగ్ మీరు రిమెంబర్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే పైల్ టూ ద మూన్తో అన్నెసరిగా మీరు ఇల్యూషన్స్లో ఉండడం, డౌట్స్ రేజ్ అవ్వడము, ఫియర్, నెగిటివ్ ఎమోషన్స్ అనమాట, నెగిటివ్ థింగ్స్ గుర్తు వచ్చిన వెంటనే మీరు ఆ ఎమోషన్స్ని నోటీస్ చేయండి, ఎందుకు ఇది జరుగుతుంది అని. అప్పుడే వెంటనే మీకు ఓకే ఇది భయం మాత్రమే, నేను కరెక్ట్ పాత్రలోనే ఉన్నానని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు రాంగ్ పాత్రలో ఉన్నారని చెప్పడానికి సేమ్ మిస్టేక్ మీరు రిపీట్ చేస్తే, సేమ్ మీరు సేమ్ పర్సనే చూస్ చేసుకున్నా, సేమ్ థింగ్ మీద నడుస్తున్నా, మీకు అన్కంఫర్టబుల్ అనిపించి, లేకపోతే మీరు ఇదేంటి ఇది బాగా అనిపించట్లేదు ఇది సేమ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం మీరు ఓకే యూనివర్స్ నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చింది, నేను ఇది రిపీట్ చేయకూడదు, నేను ఇప్పుడు వేని చేంజ్ చేసుకోవాలని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, సంథింగ్ ఏదో మీ లైఫ్లో సిచ్యువేషన్ ఏదో ఒకటి సెకండ్ టైం వచ్చే ఛాన్సెస్ ఉంది, మీరు డెసిషన్ తీసుకోవాలి. ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, జడ్జ్మెంట్ అంటే మీరు అన్నీ చూసి వచ్చారు ఆల్రెడీ, మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది, ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఈసారి డెసిషన్ తీసుకోవాలి. మీరు అలా కరెక్ట్గా డెసిషన్ తీసుకున్న వెంటనే రిపీట్ చేసేది కాకుండా వేరే టైప్లో వెళ్ళడమే అనమాట, అలా చేసిన వెంటనే యూనివర్స్ మీకు షబాష్, సూపర్ తీసుకున్నారు, మీరు చెప్పిన మెసేజ్ అర్థం చేసుకున్నారని మీరు పాజిటివ్ సైడ్ వెళ్ళడం అనమాట. ఓకే, కొంచెం స్ట్రెంగ్త్ కావాలి, అఫ్కోర్స్ కరేజ్ లేకపోతే కష్టం అవుతుంది, భయం అనేది పక్కన పెట్టాలి. ఈ టైంలో మీకు ఏమనిపించవచ్చు అని అంటే, అఫ్కోర్స్ మనము మన ప్యాటర్న్ని చేంజ్ చేసిన వెంటనే మనల్ని మనం ఒక న్యూ ఎనర్జీలో చూస్తామన్నమాట. ఎప్పుడు నో చెప్పడం ఇష్టం లేని వాళ్ళు సడన్లో నో చెప్పారు, ఎమోషన్స్ చూపించే వాళ్ళు సడన్లీ కొంచెం స్టబర్నెస్, కొంచెము సెల్ఫిష్గా మీ పని మీరు చూసుకున్నారనుకోండి, మీకు అక్కడ నెగిటివ్ అనిపించవచ్చు అనమాట. మేబీ నేను నన్ను నేను లూజ్ చేసుకుంటున్నానేమో, మేబీ నేను చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నానేమో అన్న క్వశ్చన్ రావచ్చు. నో, కొన్ని కొన్నిసార్లు అడ్డు పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో మీరు అది చేస్తున్నప్పుడు చాలామందికి ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు, మీరు అవతల పర్సన్ హర్ట్ చేస్తున్నారా, మళ్ళీ నేను చెప్పానా నేను ఏమైనా ఈగో చూపిస్తున్నానా, నేను ఇది చేయకుండా ఉంటే బాగుండాలి. నో, మీరు కనుక మీ ఇంట్యూషన్ కరెక్ట్ అని చెప్పింది, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా మీ వర్త్ గురించి మీకు బాగా అనిపించింది అని అంటే మీరు కరెక్ట్ స్టెప్లోనే అని అనమాట. ఓకే, కొంతమందికి నో చెప్పడం కూడా మీకు పైకి ఇబ్బంది అయి ఉండొచ్చు, సో కరేజ్ తప్పదు, మీకు ఏదైనా మీకు నచ్చకపోతే నో చెప్పేసేయండి. ఓకే, సో మీ పవర్లో మీరు చాలామంది ఆల్రెడీ ఉన్నారు పైల్ టూ, మీరు క్వశ్చన్ చేయకండి, కీప్ గోయింగ్, జస్ట్ మీ ఈగోని మాత్రం కంట్రోల్లో పెట్టుకోండి, ఈగోని బయటికి రానివ్వకండి. ఏరియస్ సీజన్లో ఉన్నాము, చాలా చాలా స్ట్రాంగ్ సీజన్ ఇది వచ్చేసి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడము, ఎనర్జెటిక్గా ఉండడము, మన గోల్ సైడ్ మనం యాక్షన్ తీసుకోవడము మంచి సీజన్ అనమాట. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఎస్ పైల్ టూ మీరైతే కరెక్ట్ దాంట్లోనే ఉన్నారు, డౌట్ పెట్టుకోకండి, వెళ్తూ ఉండండి. ఓకే, నైస్ రీడింగ్. చాలా ఆబ్స్టికల్స్ చూసారు పైకి, మీరు చాలా చాలా ఆబ్స్టికల్స్ చూసారు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది సేమ్ థింగ్స్, అందుకే చెప్తున్నాను మీరు కొంచెము క్లియర్లీ డెసిషన్ తీసుకోండి. ఫైల్ టూ, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ఫైల్ టూ, గివ్ మీ ఏంజిల్ మెసేజ్ ఫర్ ఫైల్ టూ. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, పైల్ టూ ఒక మెసేజ్ వస్తుంది నాకు ఇక్కడ, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో యూనో షుగర్ కోటింగ్కి మీరు పడిపోకండి. షుగర్ కోటింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఈవెన్ దగ్గరైన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మీకు కొత్తగా దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే షుగర్ కోటింగ్ చేస్తున్నారంటే మీరు కొంచెము అది ఓవర్గా వినేసి డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి ఆహా ఇదా అని చెప్పేసి అనుకొని మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోకండి, అది మిమ్మల్ని ట్రాప్లో పడేయడానికి అయి ఉండొచ్చు. ఓకే, ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. పైల్ టూ ఏంజిల్ మెసేజ్ చూద్దాం. పైల్ టూ యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ ఏంజిల్ మెసేజ్ ఫర్ పైల్ టూ. రైట్ నో మీరైతే రైట్ పాత్లోనే ఉన్నారు పైల్ టూ, మళ్ళీ నా ఇంట్యూషన్ నాకు యూనివర్స్ కంపేర్ చేస్తే ఎప్పుడైనా రీడింగ్ చేస్తాను, అంతవరకు అయితే యూ కెన్ గో అహెడ్. ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ అనమాట, మీకు ఎప్పుడైనా సరే డిసప్పాయింటింగ్ అనిపించింది, డౌట్ లాగా అనిపించింది అని అంటే వెంటనే రీడింగ్ ఓపెన్ చేసి చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఇంకా ఒక టైప్ ఆఫ్ పీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే,
అప్పుడు మీకు రెజనేట్ అవుతుంది. ఎప్పుడైనా ఎప్పుడు చూసినా సరే మెసేజ్ రెజనేట్ అవుతుంది. టైమ్లెస్ రీడింగ్ మీకోసం యూనివర్స్ చెప్తున్నట్లు అనమాట. సో ఏంజిల్ మెసేజ్ పైల్ టు మీకోసం వచ్చేసి ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఈవెన్ పైల్ వన్కి కూడా ఇదే వచ్చింది. మీరు కనుక హెసిటేట్ చేస్తున్నారు, నేను ఇక్కడ అన్నాను మీకు హెల్ప్ కావాలంటే హెల్ప్ అరే అవుతుంది, ఆల్రెడీ మెంటర్ టైప్ గైడ్ టైప్ ఎవరో ఉన్నారు వాళ్ళని అడిగి మీరు డెసిషన్ అనేది తీసుకోండి, స్టక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో హెల్ప్ కావాలని మీరు అనుకుంటూ ఉంటే యూనివర్స్ని హెల్ప్ అడగండి, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు యూనివర్స్ని ఏ రూపంలో ఉన్నా సరే వచ్చి హెల్ప్ చేస్తుందన్నమాట. సో హెసిటేట్ చేయకండి, భయపడకండి, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి జస్ట్ గో అహెడ్ అండ్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ పైల్ టూ. ఓకే, సో పైల్ టూ ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. పైల్ టూ, టేక్ కేర్.